అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతుంది. అక్కడ ఆఖరికి బంగ్లాదేశ్లో హసీనా రాజీనామా చేసి ప్రధాని పదవికి భారతదేశంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనతో ఇదే అంశం మీద మాట్లాడేందుకు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధినేత కేఎఫ్ పాల్ మనతో ఉన్నారు. మీరు ప్రపంచాన్ని కూడా చుట్టుకొచ్చారు పాల్ గారు, అనేక క్రైసిస్ మీరు ప్రపంచంలో చూసి ఉంటారు. ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ క్రైసిస్ని ఎలా చూడొచ్చు? దానివల్ల మన ఇండియా మీద ప్రభావం ఉంటుంది. చాలా ప్రభావం ఇండియా. కారణం ఏంటంటే బంగ్లాదేశ్ పీస్ రావడానికి ఇండియా ముఖ్య కారణం అని ఈస్ట్ పాకిస్తాన్ నుంచి విడుదల చేయడం మనం మద్దతు ఇచ్చాం. ఆ తర్వాత మనం గ్రిప్ కోల్పోతున్నాం బంగ్లాదేశ్ మీద, ఇతర నైబరింగ్ కంట్రీస్ అన్నిటి మీద. నేపాల్ మీద గ్రిప్ కోల్పోతున్నాం, మొరీషియస్ మీద గ్రిప్ కోల్పోయాం, శ్రీలంక మీద గ్రిప్ కోల్పోయాం. చైనా కాంకరింగ్ ద వరల్డ్, వీఆర్ లూజింగ్ ఈవెన్ అవర్ ఓన్ నైబర్స్. సో కనుక మూడు విషయాలు బంగ్లాదేశ్ గురించి. నెంబర్ వన్, ఇండియన్ గవర్నమెంట్ ఇమీడియట్గా నాన్ అలైన్ స్టేటస్లో ఒక పీస్ మేకర్గా, పీస్ కంట్రీగా మనం ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంటర్న్ ప్రెసిడెంట్ నోబెల్ పీస్ ప్రైజ్ను విన్నర్ ఆయనకు మనం మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే 80% బంగ్లాదేశీ యూత్ ఆయన కోరుకుంటున్నారు. ఇంకోటి గుర్తించాలి, రెండో పాయింట్, బంగ్లాదేశ్ శ్రీలంకలో ఎలాగైతే రిబెలియన్ వచ్చి యూత్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ మీద, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ మీద ఒత్తిడి వచ్చినందువల్ల 15 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండి రాజీనామా చేయవలసి వచ్చింది. వాళ్ళ ఫాదరు ఒక లీడర్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి అసాసినేట్ అయిపోయాడు. అంటే అర్థం ఏంటి? అవినీతి చేస్తున్న పార్టీలు, అది లోకల్ ఎమ్మెల్యే ఎంపీలు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవ్వచ్చు, పొలిటికల్ పార్టీలు, అర్థం చేసుకోవాలి. యూత్ రెచ్చిపోతారు, నిరుద్యోగులు రెచ్చిపోతారు, కరప్షన్ను టాలరేట్ చేయరు. కనుక మూడో విషయం ఏంటంటే ఇక్కడ వేర్ అందుకనే గ్లోబల్ పీస్ సమిట్ ఈరోజు ఇక్కడ ఢిల్లీలో 18 పార్టీలు ఎంపీల్లో సపోర్ట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, డిఎంకే, శివసేన అన్ని పార్టీలు రావడం మీరు చూసి, సిపిఐ, సిపిఎం ఎందుకు వచ్చారు? మన దేశం కోల్పోతుంది పీస్ స్టేటస్ ఇన్ ద వరల్డ్. వీఆర్ నాన్ అలైన్ కంట్రీ. 155 దేశాల్లో 2000 అవినీతి వల్లే అక్కడ ప్రభుత్వాన్ని ప్రజలు కోల్గొట్టారంటారా? అంతే కదండి, కేవలం అవినీతి వల్లే. బంగ్లాదేశ్ డెవలప్మెంట్కి, బంగ్లాదేశ్ సంస్కరణకి అటు ముజిబుర్ రహమాన్ కానీ షేక్ హసీనా కానీ చాలా కృషి చేశారు. చేశారండి, చేసిన ప్రజలకు కావాల్సింది ఏంటి? యూత్కి జాబ్స్ ఎక్కడున్నాయి? 55-60% అన్ఎంప్లాయిడ్ యూత్. అక్కడ 160 మందికి ఉద్యోగాలు లేకపోతే ఎలాగా? ఇప్పుడు మన ఇండియాలో 140 మందికి ఉద్యోగాలు లేవు. అర్థం చేసుకోవాలి మనం. వేర్ దేర్ ఈజ్ నో పీస్, నో ప్రాస్పెరిటీ, నో జాబ్స్, నో క్రియేషన్, నో బిజినెసెస్. సేమ్ థింగ్ శ్రీలంకలో జరిగింది, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది, పాకిస్తాన్లో జరుగుతుంది, అన్ని దేశాలు. ఈవెన్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా. నేను అదే వార్నింగ్ ఇస్తున్నాను, ఇక్కడ పొలిటికల్ కరప్షన్తో వీఆర్ రోలర్స్ అంటే కుదరదు. రిబెలియన్ యూత్ తిరగబడ్డారా? ఇంకెవ్వరు పట్టించుకోలేడు. ఏ గవర్నమెంట్ నైనా కొలాప్స్ చేసేస్తాను. అక్కడ గవర్నమెంట్ పడేయడం వెనక అలా పాకిస్తాన్ అలాగే చైనా హస్తం కూడా 100%. చైనా కాంకరింగ్ ద వరల్డ్, వీఆర్ లూజింగ్ ద వరల్డ్. చైనా 100 దేశాలకు అప్పు ఇస్తుంది, మనం 100 దేశాల దగ్గర అప్పు తెచ్చుకుంటున్నాం. ఎంత శాడ్ సిచ్యువేషన్లో ఇండియా ఉందంటే, యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ ప్రపంచాన్ని వదలడానికి కారణం వై? ఐఎమ్ స్టిల్ ఇన్ ఇండియా. వీఆర్ లూజింగ్ ఇండియా. ఇట్స్ ఎకానమీ, ఇట్స్ డెమోక్రసీ, ఇట్స్ సెక్యులరిజం. మనం ఫైట్ చేసి ఇండియాని కాపాడుకోవాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టుగా ఇజ్రాయెల్ అమాస్ కానీ, అటు శ్రీలంకలో క్రైసిస్ కానీ, మొన్న మన ఉక్రెయిన్ కానీ, ఇప్పుడు చూసుకున్నట్టుగా అయితే చాలా క్లోజ్గా ఉన్నామండి ప్రపంచంలో. మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధం చూడండి. 2022లో నేను 3 వీక్స్ ఫాస్టింగ్ ఉండి రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్తో 7 మినిట్స్ మాట్లాడిన తర్వాత ఆయన యుద్ధం డిక్లేర్ చేశాడు. ఏమైంది? 100,000 మంది రష్యాలో చనిపోయారు, 100,000 మంది యుక్రెయిన్లో చనిపోయారు. హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఒక యుక్రెయిన్ యుద్ధానికి సపోర్ట్, 380 బిలియన్ అంటే అర్థం ఏంటి? ఒక 100 బిలియన్ అంటే 8 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు యుక్రెయిన్కి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇలాగ మనం డబ్బులు వేస్ట్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టట్లేదు, పీస్కి ఖర్చు పెట్టలేదు, హెల్త్ కేర్కి ఖర్చు పెట్టలేదు, కంపెనీలు తీసుకురావట్లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇంత మనం సర్వనాశనం చేస్తున్నాం దేశాన్ని, ప్రపంచాన్ని, యుద్ధ మాంగర్స్. అందుకే ఈ పీస్ సమిట్ మరొకసారి ఇంపార్టెంట్. ఇప్పుడు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకి మనం ఆమెకి అంటే ఉండడానికి అవకాశం ఇవ్వడం అనేది మన దేశం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందా, లేదా బంగ్లాదేశ్తో సంబంధాలు ఏమైనా చెడిపోయే అవకాశాలు ఉంటాయా? మనమైతే మోరల్గా సపోర్ట్ చేయాలి.
మన నైబరు మన గవర్నమెంట్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి, కానీ పెర్మనెంట్గా ఉంచకూడదు. యూకే ఎందుకు వద్దు అన్నది అసైలం ఇవ్వడానికి, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ లాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి, అక్కడికి పంపించడం ఆవిడికి మళ్ళీ బెటరు మనకి బెటరు. మనకి ఫ్యూచర్ గవర్నమెంట్తో మంచి సంబంధాలు ఉండాలంటే ఆవిడని ఇక్కడ ఎక్కువ కాలం ఉంచకూడదు. ఇక మీరు ఏం సూచిస్తారు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రస్తుతం ఉన్న క్రైసిస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది? మోదీ గారు మన సలహాలు తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు తీసుకోవాలంటే వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్, ప్లీజ్ అరేంజ్ ఫర్ హర్ అన్ అసైలం ప్లేస్. నెంబర్ వన్, లెట్ ఇండియా లీడ్ ద వరల్డ్ వన్ మోర్ టైమ్. నెంబర్ త్రీ, ప్లీజ్ లెట్ అస్ పార్ట్నర్ టుగెదర్. 56 ముస్లిం కంట్రీస్, 120 క్రిస్టియన్ కంట్రీస్ డు నాట్ లైక్ ద డైరెక్షన్ ఇండియా ఈజ్ గోయింగ్. సో వీ మస్ట్ రివర్స్, రియలైజ్, అండర్స్టాండ్ అండ్ గో ఇన్ ద రైట్ డైరెక్షన్. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్. ఆ రకంగా ప్రైమ్ మినిస్టర్ వెళ్తారంటారా? భారత విదేశాంగ మంత్రి చెప్తున్నారు, చూసుకున్నట్టుగైతే అక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం కొత్త ప్రభుత్వంతో కూడా మంచి సంబంధాలు ఉండాలి, ఉండగలిగితేనే బిజినెస్ వ్యవహారాలు అన్ని కూడా రెండు కంట్రీస్ మధ్య కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ కానీ విరోధం వస్తే భారత్ మీద ప్రభుత్వం ప్రభావం చూపిస్తుంది. అది కరెక్టే, మనం ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి. ఇజ్రాయెల్ పాలస్టైన్కి మద్దతు రెండు దేశాలకి, అలాగే రష్యా యుక్రెయిన్కి ఈ పీస్ మిస్సింగ్ అవుతుంది. ఆ లీడర్షిప్ మరలా తీసుకోవాలని కోరుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎందుకు సార్ ఈ తరహా దూరంలో ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది? నేను ఎప్పుడో ప్రెడిక్ట్ చేశాను, ఈ దేశాలన్నీ 155 దేశాల్లో తిరిగి పీస్ సమ్మిట్లు ఎందుకు పెడుతున్నాం, పీస్ ర్యాలీస్ ఎందుకు పెట్టాను, నన్ను అడ్డుకుంటున్నారు ఎందుకు, వార్ మాంగర్స్ ఎక్కువైపోయింది, తద్వారా యుద్ధాల ద్వారా లక్షలు కోట్ల మంది అనాథులు వితంతులు తయారవుతుంది, తద్వారా ఎకానమీ లాస్ అవుతుంది, తద్వారా కొన్ని కుటుంబాలకి లాభం వార్ మాంగర్స్కి, వెపన్స్ నడుకుంటున్నారు ఎందుకు, వార్ మాంగర్స్ ఎక్కువైపోయింది, తద్వారా యుద్ధాల ద్వారా లక్షలు కోట్ల మంది అనాథులు వితంతులు తయారవుతుంది, తద్వారా ఎకానమీ లాస్ అవుతుంది, తద్వారా కొన్ని కుటుంబాలకి లాభం వార్ మాంగర్స్కి, వెపన్స్ క్రియేట్ చేసిన వారికి, అదర్ ఇట్ ఈస్ యుఎస్, చైనా, ఇండియా. అలాగే మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే మనం చాలా పీస్ఫుల్గా, మరొకసారి మనం డాక్టర్ అబ్దుల్ కలాం నన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేసేవారంటే ఇండియా షుడ్ లీడ్ అని సమిట్లు పెట్టాను, ఆ సమిట్లు మనకి ఇంపార్టెంట్. మరొకసారి ఏమైనా చేయాలి, మీరేమన్నా వెళ్తారా ఒక పీస్ కోసం ఏమన్నా? వెళ్తున్నాను, అందుకే కదా ఈ సమిట్, అందుకే ఈ సమిట్ పెట్టిందే. మనం మరొకసారి నేను ఎంపీలు తీసుకొని ఇతర దేశాలకు వెళ్ళి ఈ కండక్ట్ చేయాలి పీస్ సమిట్. పీస్ ప్రపంచవ్యాప్తంగా అదే ముఖ్యం. పీస్ ఈజ్ ద ఓన్లీ వే, దెర్ ఈస్ నో అదర్ వే. వీ షుడ్ సపోర్ట్, వీ షుడ్ ప్రమోట్, వీ షుడ్ హెల్ప్, వీ షుడ్ వర్క్. అంటే ఇదంతా కూడా ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరా? అంతే కదా, చైనా ఈజ్ ప్లేయింగ్ ఇట్స్ గేమ్, యుఎస్ ఇట్స్ డూయింగ్ ఇట్స్ ప్లాన్, బట్ ఇండియా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ప్రమోట్ పీస్, బట్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్. వీఆర్ ద ఓన్లీ కంట్రీ వేర్ వీ హ్యావ్ ఎంబసీస్ ఇన్ యుఎస్, ఇట్స్ ఎనిమీ క్యూబా, నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా, ఇజ్రాయెల్ అండ్ పాలస్టైన్, రష్యా అండ్ యుక్రెయిన్ టు నేమ్. We are not playing that role. That's what heartbreaking. We should play. And there are these government, these politicians, political leaders are not allowing me to promote peace. That is heartbreaking. What is the reason? Because it is business of war, money making, trillions of dollars spent. Children, trillions of dollars. US alone is spending 3 trillion out of 30 trillion directly related. 3 trillion into mana samachara budget, while warmonger budget. Thank you. I think one more member of parliament came. Let me wish. Thank you. ఇక ఇది పరిస్థితి. భారతదేశము ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయాలి ఈ బంగ్లాదేశ్ విషయంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా పీస్ని మెయింటైన్ చేయడానికి అన్ని దేశాల్లో కూడా గ్లోబల్ పీస్ సమిట్స్ ఏర్పాటు చేసి పీస్ని శాంతి నెలకొల్పడానికి సహకరిస్తానని చెప్పేసి కూడా కేఏ పాల్ చెప్తున్నారు. భారత ప్రభుత్వం ఆదేశిస్తే ఢాకా కూడా వెళ్ళి అక్కడ కూడా పీస్ నెలకొనేందుకు తన పాత్ర పోషిస్తానని చెప్పేసి కేఏ పాల్ చెప్తున్నారు. రామకృష్ణ, ఆర్టీవీ న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.